वेलकम टू माय चैनल एमनी गणेश కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బొంబాయి రవ్వతో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. బొంబాయి రవ్వ పౌడర్గా రెడీ అయ్యింది. గిన్నెలో రవ్వని పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అర కప్పు షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్ని పౌడర్గా చేసి వేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా వేసుకోవచ్చు. రవ్వలో షుగర్ వేసుకోవాలి. పెరుగు అర కప్పు వేసుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్ పాల పౌడర్ వేసుకోవాలి. పాల పౌడర్ లేకపోతే మైదాన్న వేసుకోవచ్చు. అరకప్పు వెన్నని వేసుకోవాలి. వెన్న లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అరకప్పు కాచిన పాలను వేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అరగంట నాననివ్వాలి. అరగంట నానిన తర్వాత పావు టేబుల్ స్పూన్ తినే సోడా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే పిండి నానిన తర్వాత చిక్కబడుతుంది కదా, అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం పలుచగానే ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. కొన్ని ట్రూటీ ఫ్రూటీలు వేసుకోవాలి. కేక్ గిన్నెకి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం మీద ఈ గిన్నెను పెట్టుకోవాలి. కేక్ రెడీ అయిపోయింది.